అలాగే గురుగారు కార్తీక మాసంలో ప్రత్యేకంగా చేసుకునే పుణ్యక్షేత్రాల దర్శనాలు ఏంటివో మీ మాటల్లో తెలుసుకోవచ్చా? తప్పకుండానమ్మ. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాల దర్శనం అయితే క్షేత్రము తీర్థము ఈ రెండు ఉన్నవి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఉదాహరణకి మనకు తెలంగాణలో చూసుకుంటే యాదగిరిగుట్ట క్షేత్రం తీర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి మనకు తిరుపతి తీసుకున్నాం, క్షేత్రం తీర్థం కాదు. శ్రీకాళహస్తి తీసుకోండి, పక్కనే సువర్ణముఖి నది ఉంటుంది, అది తీర్థము క్షేత్రము రెండును. మీరు జ్ఞాన సరస్వతి బాసర తీసుకోండి, గోదావరి నది పక్కకే ఉంటుంది ఆలయం, తీర్థము క్షేత్రం. ఇలా తీర్థము క్షేత్రము ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ దైవ దర్శనం అంటే ఈ ఈ తీర్థంలో అంటే ఆ నదుల్లో స్నానం చేసి దీపోత్సవం అంటే దీపాలను విడిచి దేవతలందరికీ కూడా నమస్కరించి ఆ యొక్క ఆలయ ప్రాంగణంలో కానీ కొంత దూరంలో కానీ నిద్రించినట్లయితే అది ఒక సంవత్సరం పాటు పూజ చేసినటువంటి పుణ్యాన్ని కలిగిస్తుంది తల్లి కార్తీక మాసంలో. అంత ఓపికగా చేసినటువంటి వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళు చాలా తక్కువ. కానీ చాలామంది యాత్రలు చేస్తూ ఈ యొక్క వివిధ క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. కానీ క్షేత్రాల కంటే తీర్థాలు క్షేత్రాలు ఈ రెండు ఉన్న చోటికి వెళ్ళడం చాలా మంచిదనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ఖచ్చితంగా కార్తీక మాసంలో దర్శించాల్సినటువంటి క్షేత్రాలు కనుక చెప్పుకుంటే మనం జ్యోతిర్లింగాలు కానీ అష్టాదశ శక్తిపీఠాలు కానీ పంచలింగము అగ్నిలింగము వాయులింగము ఇప్పుడు మనకు కాళహస్తిలో ఉన్నది వాయులింగం ఇట్లా ఈ పంచలింగాలను కానీ తద్వారా తిరుపతి శ్రీకాళహస్తి శ్రీశైలము తర్వాత వారణాసి కాశీ ఇట్లాంటి క్షేత్రాలను అంటే ఇవి గొప్పవి అని కాదు కానీ ప్రాముఖ్యత ఎక్కువగా ఎందుకు వీటికి చెప్తున్నాను అంటే అలాగే రామసేతువు కానీ రాముడు స్వయంగా నిర్మించినటువంటి లింగం అది వీటికి ఎందుకు ఈ ప్రాధాన్యత ఎందుకుందంటే మహర్షులు అందరూ కూడాను ఈ ఆలయాలకు ఈ క్షేత్రాలకు వచ్చినటువంటి వారు. వాళ్ళ యొక్క పాదధూలి చేత కూడా పవిత్రమైనటువంటి నేల కాబట్టి ఆ ప్రాంతంలో కార్తీక మాసం రోజు దర్శించుకోవడం శయనించడం ఒకరోజు నిద్ర చేయడం అనేటువంటిది చాలా విశిష్టత కలిగి శ్రేష్టమైన ఫలితాన్ని మానవులకు ఇవ్వగలుగుతుంది తల్లి. ఓకే గురుగారు, అలాగే నది స్నానాలు అంటారు ఈ కార్తీక మాసంలో ఇలా ప్రత్యేక నది స్నానాలు కానీ చాలా మంది వెళ్తూ ఉంటారు చేస్తుంటారు కానీ ఇంకా కొంతమందికి నది స్నానాలు నిజంగా ఎంత విశిష్టత అనేవి ఇంకా అర్థం కాదు. సో ఈ నది స్నానాలు ఒక విశిష్టత అనేది మీ మాటల్లో తెలుసుకోవాలని. తప్పకుండా తప్పకుండా తల్లి. అయితే మనకు భాద్రపద మాసం వరకు వర్షాలు పడుతుంటాయి, వర్ష ఋతు భాద్రపద మాసం వరకు. అయితే ఈ భాద్రపద మాసంలో పడినటువంటి వర్షమంతా కూడాను మీరు చూడండి, వర్షాకాలంలో నదుల్లో నీరు తెల్లగా ఉండదు, బురద బురదగా కొంచెం అంటే క్లీన్గా ఉండదు. అయితే ఆ నీళ్ళన్నీ కూడా ఒక నెల రోజుల తర్వాత ఒక మాసం పడుతుంది, అవి అన్నీ కూడా ఒక లోపల భూ ప్రవాహంలో ఒక అయస్కాంత శక్తి ఏర్పడుతుంది ఆ నీటికి. అంటే వివిధ రకాలైనటువంటి వృక్షాలన్నీ కూడా వర్ష ఋతువులోనే చెట్లు మొలుస్తాయి ఔషధాలు. ఆయుర్వేదానికి ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఈ యొక్క ఈ వృక్షాలను తాకడం వల్ల నీళ్లకు ఆ పవర్ వచ్చేస్తుంది, ఆ శక్తి రావడం. తర్వాత దాంట్లో కొన్ని సాలగ్రామ శిలలు ఉంటాయి మనకు నదుల్లో అడుగులో మనం చూస్తే ఆ సాలగ్రామ శిలల యొక్క శక్తి వచ్చి అందులో ఒక విద్య అయస్కాంత శక్తి ఏర్పడుతుంది. ఆ అయస్కాంత శక్తి ఈ నదుల్లో ప్రవహించడం వల్ల అది దానికి ఒక మాసం పడుతుందమ్మ. అంటే సరిగ్గా మనం కార్తీక మాసం ప్రారంభమయ్యే నాటికి ఆ నీటికి ఒక ప్రత్యేకమైన శక్తి ఏర్పడుతుంది. ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క ఈ నదిని నది యొక్క జలం ఏదైతే ఉందో చివరికి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కదా. అందుకే కార్తీక మాసం స్నాన విధిలో ఏమన్నారు కార్తీక పురాణంలో, ఇంట్లో చేయడం అనేటువంటిది అధమమ్మ. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో చేస్తున్నాం మనం. అయితే తప్పకుండా నదీ స్నానం కాకుండా సముద్ర స్నానం చేయాలి.
సముద్రంలోనే స్నానం చేయాలి. ఇలా ఒక మూడు మునకలు వేసిన తర్వాత మెడ వరకు నీళ్ళలో నీళ్ళల్లో నిలబడాలి. మెడలోతు నీటిలోకి అలా నిలబడినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు, అరికాళ్ళకు సంబంధించిన వ్యాధులు, కీళ్ళ నొప్పులకు సంబంధించిన వ్యాధులు సంపూర్ణంగా నివారణ అయ్యే అవకాశం ఉంది. ఆ వేవ్స్ అనేటువంటి ఆ తరంగాలు వెళ్ళి వాటిని సెట్ చేస్తాయి. అంత సైంటిఫిక్ దాగి ఉంది మన సనాతన ధర్మంలో. ఎందుకంటే ఈ నదుల నుండి ప్రవహించి వచ్చి సముద్రంలో చేరాయి. అంతకుముందే సముద్రంలో చాలా పవర్ ఉంటుంది. అలా కుదరని వాళ్ళు, ఎందుకంటే అందరూ వెళ్ళి సముద్ర స్నానం చేయాలంటే కుదరని పని కాబట్టి కనీస పక్షంలో నదుల్లోనైనా స్నానం చేయాలి. మన సమీపంలో ఏ నదైనా, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, గంగ, తపతి, ప్రణీత, ఇప్పుడు ప్రణీత అనేది పుష్కరాలు, అట్లా ఏదైనా నదిలో స్నానం చేయండి. కానీ అదొక చిన్న మనవి ఏమిటంటే, ఇక్కడ 100 మంది కలిసి ఒకే చోట స్నానం చేయడం కూడా, అంటే కొంత మన ఆరోగ్య రీత్యా కూడా అక్కడ నీటిని కలుషితం చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత దూరం దూరంలో చేయడం మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నడుస్తున్న కాలాన్ని ఇష్టపడరు ఆ నీళ్లు. వీళ్ళు వెళ్ళేసరికి చాలా మంది స్నానాలు అయిపోయి ఉంటాయి, అది కొంచెం నీట్గా లేకనో ఎందుకో ఇలా ఈ విధంగా ఇష్టపడరు. అట్లా కొంచెం వేరే చోటికి వెళ్ళి కొంచెం స్నానం చేయడం అది పద్ధతి. సముద్ర స్నానం ఖచ్చితంగా చేయాలి కార్తీక మాసం రోజు. అలా కుదరని పక్షంలో ఏవైనా పుణ్య నదుల్లో స్నానం చేయాలి. అలా కుదరని పక్షంలో ఏవైనా ప్రవహించేటువంటి కాలువలు కూడా ఉంటాయమ్మ కొన్ని. ఇప్పుడు కొన్ని కొన్ని డ్యాముల నుండి నీటిని వదులుతారు, వాటిల్లో కూడా పవర్ ఉంటుంది, అది కూడా ప్రవహించే జలం కదా. అయితే జలానికి ప్రవహించేటప్పుడు శక్తి ఎక్కువ ఉంటుంది. మనం ఒక చోట ఆపినప్పుడు ఇంకొక రకమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు మనం కరెంటు ఉత్పాదన జరిగే చోట నీరు నిల్వ చేయబడుతుంది, పంపించరు. అంటే ఆ పంపించినప్పుడు కరెంటు ఎక్కువ ఉత్పాదన అవుతుందమ్మ. ఎప్పుడైతే కొన్ని గేట్లు తీస్తారో, ఇప్పుడు మనకు నాగార్జున సాగర్ ఉందనుకోండి, బాగా వర్షాలప్పుడు కొన్ని 2-4 గేట్లు ఎత్తామంటే పవర్ తయారు కావడం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నీరు నిలవ ఉన్నప్పుడు ఆ రైజింగ్ ఎక్కువ కావడం వల్ల పవర్ ఎక్కువ ఉత్పన్నం అవుతుంది. అంత పవర్ ఉంది, మళ్ళీ నీటి నుంచే కరెంట్ వస్తుంది. ఇంత చిత్రం ఉండండి. అట్లా అలా కుదరని వాళ్ళు, అంటే సముద్ర స్నానము కుదరని వాళ్ళు, పుణ్య నదులలో కూడా స్నానం చేయడం వీలు కానటువంటి వాళ్ళు, అంటే ఆర్థికంగానో లేదా వెళ్ళలేకనో అనారోగ్య కారణాల వలనో కొన్ని బాధ్యతల వలనో ఉద్యోగ బాధ్యతల వలనో వెళ్ళలేని పక్షంలో ఇంట్లో ఉసిరికాయలు వాటి కొంచెం ముక్కలు ముక్కలుగా చేసి, అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ ఆరోగ్య రీత్యా వాటిని ముక్కలు ముక్కలుగా చేయడం వల్ల ఈ యొక్క ఈ మనం ఈ బకెట్లలో వేసి స్నానం చేయడం ఒక ఆనవాయితీగా నడుస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఆమలకము జీర్ణశక్తికి మంచిది. ఆయుర్వేదంలో జీర్ణం కాని వాడు హాజమోలా అనే టాబ్లెట్లో ఖచ్చితంగా ఈ ఉసిరికాయ కలుపుతారమ్మ, ఉసిరి పలుకులు. అది ఎందుకంటే చాలా తొందరగా పచనానికి, అన్నం పచనం అవుతుంది, జఠరాగ్నిని పెంచుతుంది. అందువల్ల అంటే ఈ జఠరాగ్ని అంటే ఇటు తలలో ఉన్నటువంటి వేడిని కూడా తీసేస్తుందమ్మా. అందుకొరకే మనకు సనాతన ధర్మంలో ఏది చేసినా కూడా ప్రతి ఒక్కదానికి ఒక లోతైన కారణం మనం లోతుగా పరిశీలిస్తే మనకు చాలా విషయాలు మనకు సనాతన ధర్మంలో దొరుకుతాయి. ఎంత ఆలోచించినా కూడా అంత అన్ని గొప్ప గొప్ప విషయాలు అందులో దాగి ఉన్నాయి. నేటి సమాజం అర్థం చేసుకోవడం లేదనేది ఒక పెద్ద బాధ నాకు. అట్లా సముద్ర స్నానం చేయని వాళ్ళు పుణ్యనదుల్లో చేయని వారు కాలువల్లో కూడా కుదరని వారు ఇంట్లో ఉసిరికాయలు ముక్కలుగా చేసి దాంట్లో వేసుకొని స్నానం చేసిన తర్వాత ఆ యొక్క పూర్తి స్నానం పూర్తయిన తర్వాత వాటిలోనే మళ్ళీ వేరే నీళ్లు నింపి ఇంకొకరు చేయకూడదమ్మా, తీసేయాలి. తీసేసి డస్ట్బిన్లోనో పడవేయాలి. మళ్ళీ వేరే వాళ్ళు కనుక చేస్తే వేరే వాళ్ళు ఇంకొక ఉసిరికాయ వాడుకోవాలి. అలా అయితే ఆరోగ్యానికి బాగుంటుంది. ఓకే గురుగారు, ఈ కార్తీక మాసంలో ప్రత్యేక పుణ్యక్షేత్ర దర్శన అలాగే నది స్నానాల యొక్క విశిష్టత తెలియజేసినందుకు చాలా సంతోషం. ఓకే, సంతోషం.